जोहार इंडिया, जोहार जोहार इंडिया, जोहार जोहार नंदमूरी तारक रामाराव गारू, जोहार వర్గాలు రామకృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్స్ కి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే కొంతమంది కార్మికుల శానిటీ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడానికి రవికృష్ణ ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం మన గొలగాన్ రవికృష్ణ ఇదే కాకుండా మన ఓబీసీ మోర్చా తరపున అనేక కార్యక్రమాలు మీరంటే మంచి అభిమానం అండి రవికృష్ణ గారు అమ్మ గారికి చాలా మంచి అభిమానం టీచర్స్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గాని అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు అలాగే మేడం గారి చేతుల మీదుగా చిన్న కార్తీక్ పిల్లలు రావాలి నేను పిలిచిన పేరు కార్తీక్ సోని ప్రియ సాయి ప్రియ మహేష్ ఎవరు వారికి స్కాలర్షిప్ నిమిత్తం కొంతమందికి మేడం గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాం మహేష్ గారు కొంపల్ మహేష్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు బాబు రావాల్సిందిగా కోరుతున్నాడు సోని ప్రియ సాయి ప్రియ రండి చేతన్ కుమార్ తారక్ విఘ్నేష్ లలిత మేడం గారికి చిరు నిమిత్తం అదే కాకుండా ఇంకా చాలా మందికి ఇంకా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా రవికృష్ణ కింది కూడా నందమూరి తారక రామారావు గారి వారికి లీడర్షిప్ క్వాలిటీస్లు వారిని పెంచుతూ కూడా ముందుకు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ప్రత్యేకించి వారి కోసం ఎవరూ కూడా మంచి పని చేశారు అని చెప్పి నేనైతే భావించడం లేదు అయితే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఇవాళ ఒక బీసీని అక్కడ ప్రధానిగా నిలబెట్టినటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే బీసీ కార్పొరేషన్ అని చెప్పి ప్రారంభిస్తూ దానికి సరైనటువంటి నిధులు కేటాయించకుండా మళ్ళీ బీసీలో కూడా వర్గాలుగా వాటిని విభజిస్తూ ఈ రకమైనటువంటి డివిజివ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం అనేది ఇది ఏమాత్రం కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు మరి వాళ్ళ బీసీ సభలో వారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుంది ఏ రకంగా వారు బీసీకి వారి సహాయాన్ని అందించారో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి అదే కదా మేము అనేది బీసీ కార్పొరేషన్ని ప్రారంభించడం కాదు కదండి దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చాలి మరి ఆ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి చేయూతనివ్వాలి మరి ఇంతవరకు ఆ దాఖలా లేవు కదా అరా కొర మరి నిధుల్ని కేటాయించి అది ఎవరికి న్యాయం చేయాలని అంటే బీసీ కులాల మధ్యన చిచ్చుపట్టేటువంటి వ్యవహారంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఏం పదవులు అంటే ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నారేమో వారు బట్ రాజకీయపరమైనటువంటి ఒక వారికి కావాల్సినటువంటి ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదైతే సరిగ్గా అందలేదని స్వయంగా వారే చెప్తున్నారు కదా సో ఇవాళ అదే అనేది ఇవాళ బీసీ సభ నిర్వహించడం కాదు
దేశుడ్ ఒక వైట్ పేపర్ అనేది అసలు ఇవ్వాలి ఏ మేరకు వారు బీసీల్ని బీసీల్కి వారు సహకారాన్ని అందించారో వాళ్ళు ఇవ్వాలి ముఖ్యంగా మన ఎన్టీ రామారావు గారు బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్నంత మహానాయకుడిగా కుటుంబం కానీ ఎందుకు ఇవాళ రాజకీయంగా ఉన్నారు బీసీలకు మేమే అది మమ్మల్ని అడిగితే ఎట్లాగండి మేము అదే కదా అనేది ఇప్పుడు నిర్వహించేటువంటి సభ అదే కదా ఇప్పుడు నిర్వహించేటువంటి సభలో వారు దీన్ని విశ్లేషించి వారందరికీ కూడా నచ్చ చెప్పాలి బట్ ప్రజలందరికీ తెలుసు బీసీ వర్గాలకే తెలుసు ఆనాడు రాజకీయంగా కావచ్చు అన్ని విధాలా కావచ్చు బీసీలకి చేయూతనిచ్చింది నందమూరి తారక రామారావు అది ఎవరూ కూడా ఇది చరిత్రలో లిఖించబడినటువంటి అక్షరాలు దీన్ని ఎవరు చెరిపేయాలన్నా కూడా చెరిపేయలేదు डिस्ट्रिक्ट में गए तो मंडल में गए तो क्या करना इसके बारे में संदेश आने का है बड़े बड़े प्रोग्राम में बड़े बड़े उपाय के बारे में फिर पूछ लेंगे काम भी चलेगा।